కోవిడ్ మహమ్మారి రెండేళ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మందిని బలి తీసుకుంటోంది టీకాలు అందుబాటులోకి వచ్చిన మనిషి రోగ నిరోధక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపిస్తూ ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి పాలిట శాపంగా మారుతోంది మన దేశంలో ఈ మహమ్మారి చూపించిన ప్రభావం అంతా ఇంత కాదు ఫస్ట్ వేవ్ కొంతమేర నియంత్రించగలిగినా సెకండ్ వేవ్లో విలయ తాండవమే చేసింది ఆసుపత్రుల్లో కనీసం పడకలు దొరక్క ఎంతమంది నరకయాతను అనుభవించారో వర్ణనాన్ని బడులు కాలేజీలకు పూర్తిస్థాయి సెలవులు ప్రకటించారు లాక్డౌన్ విధించి వైరస్ను కట్టడి చేసేందుకు అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళికలను అనుసరించాయి అయినప్పటికీ చాలా మరణాలు నమోదయ్యాయి రాజ్యసభలో ఎంపీలు కేంద్ర విద్యాశాఖ మంత్రిని ఉటంకిస్తూ ఓ ప్రశ్నను అడిగారు రాష్ట్రాల వారీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఎంతమంది ఉపాధ్యాయులు ఇప్పటి వరకు కోవిడ్తో మృతి చెందారో డేటా ఇవ్వాలని కోరారు వారిలో విధులు నిర్వహిస్తూ మరణించిన వారి సంఖ్యను కేంద్రం అందించిన పరిహారం వివరాలను తెలపాలని కోరారు ఈ ప్రశ్నకు స్పందించిన కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ ఎడ్యుకేషన్ ఉమ్మడి జాబితాకు సంబంధించిన అంశం అన్నారు కేంద్రం నేరుగా నిర్వహించే లేదా నిధులు అందించే సంస్థలు సైతం ఆయా రాష్ట్రాల పరిధిలోనే ఉంటాయన్నారు కేంద్రీయ విద్యాలయం జవహర్ నవోదయ విద్యాలయం సిబిఎస్ఈ స్కూళ్లలో అయితే ఇప్పటివరకు కోవిడ్ నైన్టీన్తో మూడు వందల ఇరవై ఏడు మంది టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు తమ దగ్గర సమాచారం ఉందని తెలిపారు కేంద్ర మంత్రి కానీ వీరెవరూ కూడా విధుల్లో ఉండగా కోవిడ్ సోకి చనిపోలేదన్నారు ఈ మేరకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు